జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఎక్కువ ఇబ్బంది పడింది భవన నిర్మాణ కార్మికులు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే పాత ఇసుక విధానం బాలేదు నేను మెరుగైన ఇసుక విధానం తీసుకొస్తానని చెప్పి మొత్తం ఎక్కడ ఇసుక దొరకనికుండా చేశాడు ఆంధ్ర రాష్ట్రంలో బంగారం దొరుకుతుంది తేలిక ఇసుక దొరకదు కోవిడ్ రాకుండా ముందల మీరందరూ కోవిడ్ తర్వాత మాట్లాడుతున్నారు కోవిడ్ రాకుండా ముందల అంటే ఒక సంవత్సరం పాటు కోవిడ్ వచ్చింది మార్చి లోట్ల వచ్చింది కోవిడ్ మనకి ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసింది మే మాసంలో అంటే దాదాపు ఒక సంవత్సరం కన్నా తక్కువ మీరు చూస్తే భవన నిర్మాణ కార్మికులకి ఇసుక లేక మీరు చాలా ఇబ్బంది పడ్డారు చాలా మంది అప్పుల పాలై దాదాపు 60 మంది ఆత్మహత్య చేసుకున్నారు ఆ ఒక్కొక్క కుటుంబానికి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ ఆ ఒక్కొక్క కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాలేదండి ముందలకి ఈ ఒక్క ఇసుక వల్ల కేవలం భవన నిర్మాణ కార్మికులే కాదు పురోహితులు కూడా ఇబ్బంది పడ్డారు నాకు చాలా మంది కలిసి అయ్యా ఇసుక వల్ల నేను ఇబ్బంది పడుతున్నా అన్నారు అది ఎట్లా అన్నారు భూమి పూజ దగ్గర మేము ఉంటాం గోపురేశం దగ్గర మేమే ఉంటాం ఇప్పుడు మాకు పనే లేదయ్యా అని పురోహితులు కూడా నాకు చెప్పినారు చర్చ్ ఫాదర్ కూడా నాకు చెప్పినారు అంటే ఇలాంటి అంటే ఇసుక అనేది కేవలం ఒక ఇద్దరు ముగ్గురికి సంబంధించింది కాదు తాపి మేస్త్రి దగ్గర నుంచి కార్పెంటర్ గారి వరకు పెయింటర్ ఏమి ఎలక్ట్రీషియన్ ఏమి సెంటరింగ్ వర్క్ ఏమి మీ అందరూ చాలా మంది జీవితాలని తాకుతుంది ఒక ఇసుక ఆయన ఇసుక దందా చేసేదానికే ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇసుక 1000 రూపాయలు ఉంటే ఇప్పుడు ఏకంగా 5000 రూపాయలు అయింది 5 రెట్లు పెరిగిందండి ఏమ్మా ఒక సంవత్సరంలో 5 రెట్లు ఇసుక ధర పెరుగుతుందా ఈ ఇసుక కొరత ఉందా మనకి ఎక్కడ చూసినా నేను పాదయాత్రలు నడుస్తున్నా కదా ఇది 27 రోజు ఎక్కడ చూసినా ఇసుక ఉంది అక్కడ ఒక ప్రొక్లైనర్ ఉంది నీడిగా గుంతలు దోతా ఉంది కానీ మనకు దొరకదా ఇసుక మొన్న మేము తెలుగుదేశం పార్టీ నాయకులందరూ మేము కూర్చొని లెక్కలేస్తే ఒక ఇసుకలోనే జగన్మోహన్ రెడ్డి రోజుకి 3 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారండి రోజుకి ఆంధ్ర ఇసుక ఆంధ్రలో దొరకదండి తెలంగాణలో జబర్దస్త్గా దొరుకుతుంది బెంగళూరులో దొరుకుతుందండి చెన్నైలో దొరుకుతుందండి కానీ మన రాష్ట్రంలో దొరకదండి అంతెందుకు మా కేంద్ర కార్యాలయం ఉంది మంగళగిరిలో ముందల రోడ్డు వర్క్ చేసాక మాకు ఇసుక దొరకట్లా మావాళ్ళన్నారు సార్ వేరే రకమే ఉంది కొనద్దే బాబు అని చెప్పిన తెలుసు మనం ఎప్పుడు తప్పు చేయకూడదు అని చెప్పిన అంటే చూడండి ఆంధ్ర ఇసుక ఆంధ్రలో దొరకదు కానీ పక్క రాష్ట్రాలు దొరుకుతుంది నేను ఛాలెంజ్ చేస్తున్నా మంత్రి గారిని జయరామ్ గారు మీ మంత్రి కార్మికుల శాఖ మంత్రి 3 కోట్ల రూపాయలు మీ ముఖ్యమంత్రి రోజు సంపాదిస్తున్నారు లెక్కలు నా దగ్గర ఉన్నాయి నేను బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నా చర్చకి మీరు సిద్ధమా అంటే సంవత్సరానికి మీ పైన జగన్మోహన్ రెడ్డి సంపాదించేది 1000 కోట్లు 1000 అంటే 5 సంవత్సరాలు 5000 కోట్ల రూపాయలు మీ పైన సంపాదిస్తున్నారు అందుకే అండి ఇసుక దొరకదు అందుకే ఇసుక ధరలు ఆంధ్ర రాష్ట్రం తగ్గే పరిస్థితే లేదు భారతీ సిమెంట్ ఎవరిది ఆయన సతీమణి శ్రీమతి భారతీ రెడ్డి గారి ఫ్యాక్టరీ అది బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిమెంట్ ధరలు కొంచెం పెరిగితే ఇమ్మీడియట్ గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో మీటింగ్ పెట్టి ఫ్యాక్టరీ యజమాని పిలిచి ఎందుకు మీరు పెంచుతున్నారు మీరు తగ్గించకపోతే మీ ఫ్యాక్టరీకి కరెంట్ కట్ చేస్తామని చెప్పిన దెబ్బకి తగ్గేది బాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా సిమెంట్ ధరలు ఇంత పెరిగినాయండి ఏనాడైనా పెరిగిందా ఇంత నేను అడుగుతున్నాను దాదాపు 60% పెరిగింది ధరలు సిమెంట్ ఇది 3 సంవత్సరాలు ఏం కరెంటు ఛార్జీలు అంత పెరగలేదు గన్నులు అంతే కదా గత ప్రభుత్వం ఇచ్చిన మైన్లే వీళ్ళు తవ్వుతున్నారు సిమెంట్ తయారు చేస్తున్నారు మళ్ళీ 60% పెరిగేదానికి అవసరం ఏంటండి అంటే అక్కడ కూడా ఇంక వాట బస్తాకి ఇంత మీరు కొని చెమటోర్చి తాపి మేస్త్రి పనిచేస్తుంటే ప్రతి బస్తాకి ఈయనకి ఒక వాట స్టీల్ అటనే పెంచినారు పెయింట్ ధరలు విపరీతం పెరిగినాయి అంటే ఈరోజు చూస్తే మామూలుగా చెప్పండి సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితులు ఎవరు లేరండి బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ కింద నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా విపరీతంగా పనులు చేశాను
రోడ్ లేమి భవనాలేమి ప్రహరీ గోడలేమి మీరు నమ్మరు నేను మంత్రి ఉన్నప్పుడు ప్రహరీ గోడలు రోజుకి కిలోమీటర్లు కొల్చాలం ఈ రోజు ఎన్ని కిలోమీటర్లు మన ప్రహరీ గోడ కట్టాం ఎన్ని వందల కిలోమీటర్లు సిసి రోడ్ వేసాం ఇప్పుడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరో మీకు తెలుసా అసలు ఏం పీకుతున్నారు వీళ్ళు నాకే అర్థం అట్లా కనీసం రోడ్లో గుంత పడితే పూడ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి గారు నారాయణ స్వామి గారు నియోజకవర్గం నేను నడుస్తుంటే అక్కడనే నాకు దగ్గర వచ్చింది మొత్తం దుమ్ము రోడ్లంతా గుంతలు గుంతల్లో రోడ్ ఎత్తుకుంటున్నా నేను ఎక్కడున్నారు బాబు రోడ్ అని అంటే ప్రైవేట్ రంగంలో ఎవరు కట్టట్లా ఫ్యాక్టరీలు లేవు ఇల్లు కట్టే పరిస్థితి లేవు అట్లాని ప్రభుత్వ రోడ్లు కానివ్వండి బ్రిడ్జులు కానివ్వండి భవనాలు కడుతున్నా అది లేదు చివరికి మీకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చి మీకు ఒక బోర్డ్ ఏర్పాటు చేసి ప్రతి కాంట్రాక్ట్ వర్క్లో ఇంత సెస్ ప్రభుత్వం వసూలు చేసి ఆ బోర్డుకి డబ్బులు ఇస్తుంది ఆ బోర్డు బాబు గారు ఎందుకు పెట్టారు మిమ్మల్ని ఆదుకునేదానికి ప్రమాదంలో ఒక పొరపాటున మీరు చనిపోతే లేదంటే ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే ఆర్థికంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆదుకునేదానికి పెట్టిన బోర్డు అది